జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ లోయి ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి నేను ప్రస్తావించదలుచుకున్నాను అండ్ మీ విశ్లేషణ నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. లోయి ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము భారతదేశము 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 11 న్యూ పోస్ట్ని ఆయా దేశాల్లో న్యూ మిషన్స్ని ఏర్పాటు చేసింది. అంటే మన డిప్లొమసీ అనేది ప్రపంచవ్యాప్తం అవుతుంది అనడానికి ఇదొక రిపోర్ట్ని ఉదాహరణగా మనం తీసుకుందాం. అఫ్కోర్స్ ఈ రిపోర్ట్ ర్యాంకింగ్స్ గొడవలో నేను పడదలుచుకోలేదు. అఫ్కోర్స్ మీరు నన్ను కూడా తిట్టేస్తారు అవసరమైతే, ఎందుకంటే మనం ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ని పెట్టుకొని ఒకసారి మంచిగా వచ్చినప్పుడేమో గొప్పగా మాట్లాడి, లేదో ఏదైనా తేడా వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే కుంగుబాటుకు గురయ్యే అవకాశం లేకుండా గ్లోబల్ ఏజెన్సీస్ ఇస్తున్న రేటింగ్స్ కంటే కూడా వాళ్ళు ఇస్తున్న వాటిల్లోని అంశాల ప్రాతిపదికగానే మనం డిస్కస్ చేయాలని గ్లోబల్ రౌండప్లో మనం ఒక నియమంగా పెట్టుకున్నాం కాబట్టి. రైట్, లోయి ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్స్ గురించి ప్రస్తావిస్తే సుమారు 2021 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వము 11 దేశాల్లో 11 న్యూ మిషన్స్ని ఏర్పాటు చేసిందని. అంటే మోదీ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కూడా కొన్ని దేశాలకైతే పదుల సంఖ్యలో దేశాలు ఉన్నాయి, 50-60 దేశాల్లోకి, ఆఫ్రికాలోనే చాలా దేశాల్లోకి భారత ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కూడా ఎవరు వెళ్ళలేదంట. అంటే అవన్నింటినీ గుర్తించి పనిగా పెట్టుకుని వాటిలో డిప్లొమసీని మనము పెంచే ప్రయత్నం చేస్తున్నాము, వాళ్లతో సత్సంబంధాలు నెరపే ప్రయత్నం చేస్తున్నాము. సుమారు ఇప్పుడు మనం 194 డిప్లొమాటిక్ పోస్ట్ భారత ప్రభుత్వం నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదొక నిజంగా దీన్ని అంటే మన విస్తృతి పెరుగుతుందనడానికి నిదర్శనంగా దీన్ని చూడాలా, మన పవర్ని పెంచుకునే ఒక ప్రయత్నం మనం చేస్తున్న వాటిల్లో మీ ఒపీనియన్ ఏంటి, మన గ్రోత్ ఫ్యాక్టర్స్ లేదా డిప్లొమసీ విషయంలో మనం దీనివల్ల సాధిస్తున్న ప్రయోజనం ఏంటో చెప్తారా? అంటే మనకు ప్రపంచంలోనే 5వ పెద్ద ఎకానమీగా ఎదిగినప్పుడు, ఇక్కడి నుంచి 4వ 5వ 3వ స్థానంలోకి వెళుతున్నప్పుడు ఏదో మనం నన్ను ముట్టకు నామాలు కాకి అని మనం మడి కట్టుకుని లోపల కూర్చుంటే కనుక ఎదగలేము. మనం మొత్తం ప్రపంచంతోటి మనం సంబంధాలు పెట్టుకుంటేనే మనం ఎదగగలం. గతంలో మనం చూసాము, గత ప్రభుత్వాలన్నీ కూడాను మన సరిహద్దులు దాటి వాళ్ళ యుద్ధం, వాళ్ళ మన డిఫెన్స్ యొక్క కెపాసిటీ పెంచలేదు. వాళ్ళు బ్రౌన్ వాటర్స్ లోనే ఉండేవాళ్ళం, బ్లూ వాటర్స్కి వెళ్ళలేదు. మన ఇంట్రెస్ట్ వాళ్ళు దాన్ని ప్రోత్సహించలేదు. ఫర్ ఇన్స్టెన్స్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొహమ్మద్ బిన్ జాయిద్ వాళ్ళ తండ్రి, ఆయన సారీ మన దుబాయ్ రూలర్ న్యూఢిల్లీకి వచ్చినప్పుడు ఫారెన్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ వెళ్ళి కలిశాడు ఆయన. అంటే అంటే అది చిన్న దేశం అని చెప్పేసి దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. కానీ మోదీ గారు ఎన్నిసార్లు వెళ్ళారు యూఏకి, అన్నిసార్లు యూఏకి వెళ్ళిన తర్వాత అబుదాబిలో ఇప్పుడు అభ్యమైనటువంటి హిందూ మందిరం కట్టగలిగామా మనం? వాళ్ళతో ఎటువంటి ఎఫ్టీఏ చేసుకున్నామా? యూపీఐ వాళ్ళు వాడుతున్నారా? వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ, లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నామా? వాళ్ళు మనకు డిఫెన్స్ పరంగా ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మనకు మిడేర్ రీఫ్యూలింగ్ చేశారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన సంబంధం మనది? కాబట్టి ఇటువంటిది మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ చేయడం అనేది చూస్తున్నాం మనం. సరే, ర్యాంకింగ్ వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే ర్యాంకింగ్స్ అనేది మనకు తెలుసు. వాళ్ళు ఎటువంటి ఒక కంట్రోల్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు చేసేటువంటి మనకు తెలుసు. హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, మనకు హంగర్ ఇండెక్స్ కావచ్చు, వీటిల్లో మనం శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ కంటే దీనంగా చూపిస్తారు వాళ్ళు. కాబట్టి దానికి పెద్ద మన విలువలు ఇవ్వక్కర్లేదు. కానీ డిప్లొమాటిక్గా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చాలా బలం పుంజుకుంది అన్న దాంట్లో మాత్రం ఎటువంటి సంశయం ఉండక్కర్లేదు. నిజంగా ఇది ఒక మోదీ ప్రభుత్వం చేసినటువంటి 10 ఏళ్ల పరిపాలనలో దీన్ని తప్పకుండా ఒక పెద్ద పాజిటివ్ కింద మనం చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలు భారతదేశం తట్టు చూస్తున్నాయి. G20 సమ్మిట్లో కావచ్చు మనకు, లేదా మనకు క్వాడ్లో కావచ్చు, ఎన్నో అంశాల్లో మనం పారదర్శకంగా చేయగలుగుతున్నాము. 2 పవర్ఫుల్ లాబీస్ని మనం మేనేజ్ చేయగలుగుతున్నాము. గతంలో ఉన్నటువంటి కోల్డ్ వార్ నుంచి మనం ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్లో మనం కూడా ఒక సిగ్నిఫికెంట్ పోల్గా ఎదగగలిగినాము. కాబట్టి డిప్లొమాటిక్గా తప్పకుండా మనం ఒక ఒక వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్లోకి మనం వచ్చామన్న దాంట్లో మనం ఎటువంటి డౌట్ ఉండక్కర్లేదు. కానీ ఇంతకంటే పెద్ద విషయం ఏంటంటే మన సాఫ్ట్ పవర్ భయంకరంగా చాలా విపరీతంగా పెరిగింది. మన బాలీవుడ్ కావచ్చు, లేదా మన యోగా కావచ్చు, మనకు ఇతరత్ర మనకు ఉన్నటువంటి సాఫ్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, మన ఆయుర్వేద కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను చాలా గణనీయంగా పెరిగాయి. ఏ దేశానికి వెళ్ళినా కానీ లిటరల్గా వాళ్ళకి భాష అర్థం కాకపోయినా కానీ
మన భారతీయ సినిమాలు వాళ్ళు చూడడం అన్నది, దాన్ని వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసుకునే వాళ్ళు చూడడం అన్నది చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ లాంటి దేశంలో అయితే కనుక భారతదేశం వాళ్ళకు నంబర్ టూ డెస్టినేషన్, అమెరికాకి ఫస్ట్ డెస్టినేషన్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ భారతదేశం. ఎందుకంటే ఇంకెక్కడ వెళ్ళినా, యూరోప్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా జ్యూస్ని వాళ్ళు సతాయిస్తున్నారు, కానీ భారతదేశంలో వస్తే సుఖంతో శాంతితో వాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువ వస్తారు వాళ్ళు. మీరు ఇజ్రాయెల్లో కానీ, ఇజ్రాయెల్లో మన జెరూసలేంలో కానీ, టెల్ అవీవ్లో కానీ చూస్తే కనుక మన హిందీ పాటలు చాలా మంది పాడుతూ డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మన సాఫ్ట్ పవర్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకొక సాఫ్ట్ పవర్ మనం ఏం చూస్తున్నామంటే, మోదీ గారు రీసెంట్గా కొన్ని నెలల క్రితం డెస్టినేషన్ వెడ్డింగ్స్ మన మిత్తల్ లాంటి వాళ్ళందరూ లండన్ లో, ప్యారిస్ లో పెద్ద పెద్ద ప్యాలెస్లు అన్ని వాళ్ళు అద్దెకు తీసుకొని అక్కడ పెళ్లిళ్ళు చేయడం ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. సో మోదీ గారు ఏం చెప్పారంటే, మన దేశంలో తక్కువే ఉన్నాయి, మీకు కోటలు కావాలంటే రాజస్థాన్ లో, మహారాష్ట్రలో పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, మీకు అడవులు కావాలంటే మనకు అడవులు ఉన్నాయి, ఎడారులు కావాలంటే ఎడారులు ఉన్నాయి, నదులు కావాలంటే నదులు ఉన్నాయి, సముద్రాలు కావాలంటే సముద్రాలు ఉన్నాయి, మనకు దీవులు ఉన్నాయి, మనకు మన లేనిదేంటి భారతదేశంలో, బయట ఎందుకు చేసుకుంటున్నారు, మన భారతదేశాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడంతో కోట్లాది కోట్లు వెచ్చించి చేస్తున్నటువంటి మేజర్ ఈవెంట్ అంబానీ యొక్క, కుమారుడి యొక్క పెళ్లికి సంబంధించినటువంటి, ఇంకా పెళ్లి జూలైలోనే ఇప్పుడు ఉన్నది కానీ అంతకంటే ఈవెంట్, ఈవెంట్స్ లో మొత్తం ప్రపంచం ఇక్కడికి వస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.